నిత్యం వందలాది వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉండే హనుమకొండ జవహర్ నగర్ కాలనీ కల్వర్టు శిథిలావస్థకు చేరి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలో గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు కల్వర్టు కింద భాగం పూర్తిగా దెబ్బతిందని మున్సిపల్ కార్పొరేషన్ నుండి కమిషనర్ ప్రావీణ్య మేయర్ గుండు సుధారాణిలు కల్వర్ట్ను పరిశీలించి 30 లక్షల నిధులు మంజూరు చేశారని స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్ తెలిపారు. త్వరలో ఈ బ్రిడ్జ్ని పెద్దగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, డివిజన్ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని, సహకారం అందించాలని కోరారు. నా పేరు సిరింగి సార్, కార్పొరేటర్ 56 డివిజన్. గత వర్షాకాలంలో నీళ్ళ వల్ల ఈ బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ జరిగిందండి. ఇప్పుడు హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతున్న దృష్టి పెట్టుకొని గౌరవ కమిషనర్ గారు దృష్టి తీసుకోబోతున్నాను. తను ఈ హెవీ వెహికల్స్ వల్ల ఇంకా ఇబ్బంది జరగకుండా ఉండడానికి కొన్ని వెహికల్స్ కూడా త్వరలో దాని డైవర్షన్ కూడా తీసుకెళ్ళడానికి చేస్తూ ప్రయత్నిస్తాను. దాన్ని ఇప్పుడు మళ్ళీ మా ఈ గారు డి గారు అందరు ఇన్స్పెక్ట్ చేసి దాన్ని టెక్నికల్గానే 30 లక్షలు శాంక్షన్ అనే స్టీల్ మెష్తో పాటు మా ఇంకా ఏమి డ్యామేజ్ జరగకుండా పకడ్బందీగా చేస్తారండి. ఇప్పుడు డైవర్షన్ మొత్తం ఇటు కాబట్టి దీని ఏం ముట్టుకోకుండా రిపేర్ చేస్తున్నాం. తదుపరి ఇది బ్రిడ్జ్ కూడా పెద్దగా చేసానికి ప్రయత్నం చేస్తున్నాం.